ఇసుక డబ్బులు రైతులకు ఇస్తలే మూడు వందల కోట్లు బకాయి పడ్డ సర్కారు ఏడాదిన్నరగా యా ఐదు వేల మంది ఎదురు చూపులు ఇతర అవసరాలకు ఆ డబ్బుల్ని మళ్లించిన సర్కారు సర్దుబాటు అయ్యాక ఇస్తామంటూ తిరకాసు చూసుకో రైతులకు ఇవ్వాల్సిన వాస్తవానికి రైతుల భూములలో తీసుకుపోతారు ఆ ఊరిలో తీసుకుపోతారు వాళ్ళకు మాత్రం రూపాయి అయ్యారు మొత్తం దంద కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రచోడు దందనే ఆ హ్యాపీగా ఉంటాడు కదా గోళీలు ఇస్తాందుకు రాజ్యసభ మెంబర్ అయినోడు వాడైతే వేలటాక్ వేల లారీలు కొడతా ఉండి ఒక రోజుకు రోజుకు కనీసం కేసీఆర్ కుటుంబం అక్రమంగా సంపాదిస్తున్న ఇసుక ఇసుక డంపులే ఇసుక పైసలే దాదాపు రెండు వందల కోట్లు వస్తాయి రోజుకు ఈ దొంగల ముఠా సంపాదించేవి ఏడాదిన్నరగా ఐదు వేల మంది ఎదురు చూపులు ఇతర అవసరాలకు ఆ డబ్బుల్ని మళ్లించిన సర్కారు సర్దుబాటు అయ్యాక ఇస్తామంటూ తిరకాసట చూసుకో ఏడాదిన్నరగా బిల్లులు ఇవ్వడం లేదు బిల్లు కోసం టిఎస్ఎండిసి ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాం అదిగో ఇదిగో అంటున్నారే తప్ప బిల్లులు మాత్రం రిలీజ్ చేయట్లేదని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక సొసైటీ చైర్మన్ చెప్తా ఉన్నాడు రైతులకు ఇవ్వాల్సిన ఇసుక డబ్బులను రాష్ట్ర సర్కార్ అవసరాలకు వాడుకుంది ఏడాదిన్నరగా బిల్లుల కోసం వాళ్ళు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు దీంతో ఐదు వేల మందికి పైగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు బకాయిలు ఇప్పించమని అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రుల వద్ద గోడు వెళ్ళబోసుకుంటున్నారు పని కావట్లేదు వాళ్ళ ఆఫీసులను అడిగితే వాళ్ళ ఆఫీసాలను అడిగితే రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడుకుందని ఇప్పట్లో ఇవ్వడం కుదరదని చెప్పినట్టు తెలిసింది దీంతో సొంత ప్రభుత్వాన్ని ఏమనలేక రైతులకు ఏదో ఒకటి చెప్పి సర్ది చేసి పంపిస్తా ఉన్నారట ఇది పరిస్థితి